వ్యాస భగవాను అడిగారు హిందూయిజానికి సిలబస్ అనంతం, సనాతన ధర్మానికి సిలబస్ అనంతం, ఇవన్నీ ఒక జీవిత కాలంలో నేర్చుకునే అవకాశం లేదు. అందుకని సంక్షిప్తంగా చెప్పండి పరమాత్మ, ఏదో ఒక్కరు చెప్పండి, ఇన్ని చెప్తే మాకు ఒక జీవితం, మాకున్న 190 పనుల్లో ఇవి నేర్చుకునే అవకాశం మనకు లేదు స్వామి. ఇది నేర్చుకుందామని పుస్తకం తీసుకున్నా కూడా తత్వంలో లవణాత్యుష్ణ తీక్ష్ణ రుక్ష విదాహిన ఎప్పటికీ నోరు తిరుగుతుంది స్వామి మాకిది. అందుకని దీన్ని మేము పూజ గదిలో పెట్టేశాం, భగవద్గీతని దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎంత కష్టమైనా ఎవ్రీ నోబుల్ థింగ్ అట్ ఫస్ట్ ఇంపాసిబుల్. మహత్కార్యాలు త్రుటిలో నెరవేరవు, కేవలం సాధన వల్ల మాత్రమే సాధ్యము. ఆ సాధన జీవిత ప్రారంభం నుంచే. రోజు మీరు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఒక్క భగవద్గీత శ్లోకం, ఎందుకంటే మిగతా మత గ్రంథాల రచనలన్నీ గుర్తుపెట్టుకోండి దైవ కుమారులని చెప్పుకున్న వాళ్ళ శిష్యుల చేత రచించబడినవి. కానీ భగవద్గీత తను పరమాత్మగా ప్రకటించుకున్న వాడి చేత బోధించబడింది. అందుకని భగవద్గీత మహోత్కృష్టమైన గ్రంథం.